హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి భారత్ లో టిక్ టాక్ సహా యాభై తొమ్మిది యాప్లపై నిషేధం విధించింది ప్రభుత్వం ముందుగా టిక్ టాక్ షేర్ చాట్ కువై యూసీ బ్రౌజర్ బైడు మ్యాప్ షేన్ క్లాష్ ఆఫ్ కింగ్స్ డియూ బ్యాటరీ సేవర్ హెలో లైకి వీచాట్ యూసీ న్యూస్ క్యూక్యూమెయిల్ వైబో జెండర్ క్యూ మ్యూజిక్ ఇలా ఎన్నో రకాలుగా ఉన్న యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది ఇక చైనాతో సరిహద్దు ఉద్రిక్తల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టిక్ టాక్ షేరిడ్ సహా యాభై తొమ్మిది చైనా యాప్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ యాప్లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది వీటి ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఈ యాప్స్ ద్వారా భారత సార్వభౌమాధికారం సమగ్రతకు భంగం కలిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం అందింది అందువల్ల కోట్లాది మంది భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత నెల నుంచి సరిహద్దులో భారత సైనికులపైకి చైనా కయ్యానికి కాలు దువ్వుతుంది ఈ నేపథ్యంలో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో ఇరవై మంది భారత జవాన్లను చైనా పుట్టున పెట్టుకుంది అప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు గలం విప్పారు ఈ క్రమంలో చైనా యాప్స్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం కొరాడ జులిపించింది టిక్ టాక్ యూజీ బ్రౌజర్ సహా యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ఇటీవల భారత్ చైనా దేశాల సరిహద్దులో గాల్వన్ వద్ద భీకర ఘర్షణలో మన దేశానికి చెందిన ఇరవై మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావిస్తున్న భారత్ ఈ నిర్ణయం తీసుకుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ